నా పేరు భగవతి సుమ్మ సార్. పశ్చిమ గోదావరి జిల్లా నాయబ్రహ్మ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి. ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేటటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా మా యొక్క నాయబ్రహ్మ సేవా సంఘం వారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకున్నాం. ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పేసి మన పాలకొల్లు మొదలుపెట్టేటటువంటి బన్నీ వాస్ గారు సమర్పణలో ఈ యొక్క సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. నిన్న డైరెక్టర్ దుష్యంత్ గారు, అలాగే హీరోగా మా జాతీయ ముద్దుబిడ్డగా హీరో సుహాన్ గారు నటించడం జరిగింది. మన కొంతమంది నిన్న సినిమా చూసిన మా మిత్రులందరూ కూడా ఈ యొక్క సినిమా మీ కమ్యూనిటీకి సంబంధించి తీయడం జరిగింది. మీ యొక్క కులం పడే బాధలు, అలాగే ఈ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో గ్రామ స్థాయిలో జరిగే సమస్యల మీద ఈ సినిమాని తీయడం జరిగింది. ఒకసారి మీరు అందరూ వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాయకులు మరి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఈ నుంచి ఒక 50 మంది దగ్గర దగ్గర సినిమా వెళ్ళి చూడడం జరిగింది. పాల్గొనలో అందరూ కూడా కొంతమంది అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరచడం జరిగింది. రియాలిటీ గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఈ మధ్యకాలంలో ఎటువంటి సినిమా రాలేదు. గతంలో స్వయం కృషి అని చెప్పేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, మన కే విశ్వనాథ్ గారు డైరెక్టర్గా ఒక సినిమా తీయడం జరిగింది. ఒక వృత్తి నెచ్చుకుని కులం పక్కన పెడితే ఒక వృత్తి నెచ్చుకుని ఆ వృత్తిని గౌరవపరంగా ఆ సినిమా తీసిన తర్వాత ఆ వృత్తికే గౌరవం వచ్చింది. అటువంటి సినిమా ఇవాళ నాకు తెలిసి అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ యొక్క సినిమా వల్ల ఈరోజు మా కులానికి పేరు, ప్రఖ్యాతులు, ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అయితే ఎవరైతే ఉంది కానివ్వండి, అలాగే ప్రపంచంలో ఎవరైతే ఈ మూవీ చూస్తున్నారో వారందరికీ కూడా మా యొక్క కమ్యూనిటీ గురించి తెలియడమే కాకుండా మా కులం మీద గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని చెప్పేసి భావిస్తున్నాం. దానికి మా వంతు బాధ్యతగా ఈరోజు సినిమా చూసి ఈ యొక్క నచ్చడంతో ఈ సినిమా మేము మా వంతుగా ప్రమోషన్లో భాగంగా మేము ఈ సినిమా యొక్క ప్రమోషన్ బాధ్యతలు ఈ సినిమా అందరూ చూడాలి. ఒక కమ్యూనిటీకి సంబంధించిన సినిమా కాదు ఇది. ఒక కమ్యూనిటీని ఒక క్యారెక్టర్గా చూపించడం జరిగింది అంతే తప్ప ఇది అన్ని కులాల వారు కుటుంబ సభ్యులతో అందరితో సహా ఇది చూడవలసిన సినిమా. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా రాలేదు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అలాగే తెలుగు రాష్ట్రంలో మరొక భాగం వల్ల అవుతుందని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మరొక భాగం అవుతుంది. ఇది మంచి సబ్జెక్ట్, ఎప్పుడు కూడా స్పీడ్గా ఎక్కదు, స్లోగా ఎక్కుద్ది. బలగం కూడా అలాగే జరిగింది. స్లోగా ఎక్కి ఎన్నో కోట్లు కలెక్ట్ చేసి మంచి మంచి కోట్లు కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు ఎన్నో గెలుచుకుంది. అటువంటి మరొక సినిమా ఈ యొక్క అంబాజీ బ్యాండ్ మ్యారేజ్ బ్యాండ్ అవుతుందని చెప్పేసి దీనికి మా జాతి తరఫున మా వంతుగా మేమంతా కూడా సపోర్ట్గా సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే మాకు తెలిసిన వారందరికీ కూడా మేము చెప్పి మా వంతుగా ప్రమోషన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క సినిమాని ఈ రోజు అంత కమర్షియల్ భాగం అయిపోయింది. కానీ ఈ చిన్న సినిమాలు గ్రౌండ్ లెవెల్లో చూపించడం అంటే ఛాలెంజ్లు చెప్పుకోవాలి. ఒక ఎంత బాగా చూపించారంటే ఒక హీరో క్యారెక్టర్ కానివ్వండి, వారి సిస్టర్ క్యారెక్టర్ కానివ్వండి, వారందరినీ కూడా న్యాచురల్గా వాళ్ళ యొక్క పడే ఒక ఈ ఏదైనా ఒక సెలూన్ షాప్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు చూపిస్తారు తప్ప చిన్నది అక్కడ ఒక బడ్డీని చాలా అందంగా గ్రామ స్థాయిలో ఎక్కడ పెద్ద పెద్ద షాప్ ఉండవు, చిన్న బడ్డీలు పెట్టుకుంటారు, లేదా ఇంటింటికి వెళ్ళి సెలూన్ పని వృత్తి పని చేస్తారు. అటువంటి ఇప్పటికీ జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఉన్నట్టుగా చాలా చక్కగా డైరెక్టర్గా చూపించారు. వారికి అలాగే పాలకొల్లు ముద్దుబిడ్డ బన్నీవాస్ గారికి, వారి సంస్థ గీత ఆచార్యకి, వారి మొత్తం అందరికీ కూడా టీమ్ సభ్యులందరికీ కూడా వారు ఒకసారి మా యొక్క నాయబ్రహ్మ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతుగా ఈ సినిమాని ప్రమోషన్ చేసుకుంటూ మా తెలిసిన వారందరికీ కూడా మేమందరికీ చెప్పి ఈ సినిమాని చూడమని చెప్పి అందరూ మా వంతుగా ప్రమోషన్ చేస్తామని తెలియజేసుకుంటూ మీడియా పక్కగా అందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ మరొకసారి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.